కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చంప చెరువు నూరుద్దీన్పేట ప్రాంతం నందు 800 కుటుంబాలు స్థిర నివాసం ఏర్పరచుకుని గత 10 సంవత్సరాలుగా ప్రజలు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఊరికి దూర ప్రాంతంగా ఉండడం వల్ల, గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఆమడ దూరంగా ఉండడం వల్ల, శీతకాలం వేసవికాలంలో ఎక్కువగా విద్యుత్ కోతలు ఏర్పడడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక కార్పొరేటర్లు రాష్ట్ర మంత్రి పేర్ని నానికి తెలియజేయడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవతో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి 33/11 kV సబ్స్టేషన్ను 1,88,00,000 నిధులు కేటాయించి రాష్ట్ర మంత్రి పేర్ని వెంకటరామయ్య నాని భూమి పూజ నిర్వహించడం జరిగింది. నిర్మాణ పనులను 3 నెలల్లో పూర్తి చేసి వేసవికాలం నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. మచిలీపట్నం ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రాంత ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేసినట్టు తెలిపారు. స్పీడ్గా అయిపోవాలండి. చింత చెట్టు పరిసర ప్రాంతాలు మొత్తం అంతా కూడా ఉన్నటువంటి సుమారుగా ఒక 8 కంటే ముందుగా ఒక 3-4 పేటలకి హోరం రోజుల్లోనూ లేదా నడి వేసవిలో అంటే బాగా పీక్ సమ్మర్లో విపరీతమైనటువంటి సబ్స్టేషన్ అంటే ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయిపోవటం లేకపోతే వైర్లు తెగిపోవటం అంటే లోడ్ ఎక్కువైపోయి విపరీతమైనటువంటి ఉద్రాత్రి పూట కరెంటు పోవటం ఈ ప్రాంతం అంతా కూడా చింతచెట్టు పరిసర ప్రాంతాలు అంతా కూడా జరుగుతూ ఉండేది. కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు, దాన్ని బాగు చేయటానికి ప్రజలు కూడా అసౌకర్యానికి గురవుతూ ఉండేవాళ్ళు. అప్పుడు అజ్గర్ అప్పుడు ప్రతిపక్ష కౌన్సిలర్గా ఉన్నాడు, ఈ ప్రాంతం ఏరియాలో అప్పుడు పనిచేస్తున్నాడు తను ప్రజల తరఫున. అప్పుడు చెప్పాను దీనికి పరిష్కార మార్గం వేరేగా లేదు, ముందుగా ట్రాన్స్ఫార్మర్ మార్చుకుందాం, తొందరలోనే సబ్స్టేషన్ చేసుకుందాం ఒకటే మార్గం అని చెప్పి వారికి చెప్పాం ఆ పరిష్కారం కోసం. అలాగే మీ అందరి దయ వల్ల వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే వెంటనే కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడెక్కడ అవసరమో అన్ని కూడా ఏర్పాటు చేసి కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం, తద్వారా లోడు వచ్చిన ఇబ్బంది లేకుండా ఉంటాకి సరిపడే ఏర్పాట్లు చేసి